ఏ రంగంలోనైనా విజయమే అన్నింటికీ మూలం. అక్కడ రాణించాలంటే ముందుగా అదృష్టం ఉండాలి, తర్వాతే ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అందాల ప్రపంచమైన చిత్ర పరిశ్రమలో కూడా ప్రతిభ కంటే అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఒకసారి విజయం లభిస్తే ఇక చిత్ర పరిశ్రమే తమ చుట్టూ తిరుగుతుందని భావించేవారు ఇక్కడ ఎందరో. ప్రతిభతో రాణించి అదృష్టాన్ని తమ ఇంటికి తెప్పించుకున్నవారు కొందరుంటే, అదృష్టంతోనే రాణిస్తూ ప్రతిభ కోసం పాకులాడేవారు మరికొందరు. ఇలాంటి చిత్ర విచిత్రాల చలనచిత్ర పరిశ్రమలో అందాల తారలుగా రాణిస్తూ అనూహ్యంగా టాప్ పొజిషన్కు దూసుకుపోయిన హీరోయిన్లు కొందరు కనిపిస్తారు. అలాగే ప్రతిభ ఉన్నా కాలం కలిసి రాక నేలకు రాలిన తారలు కూడా ఎందరో కనిపిస్తారు. వారిలో ఒకప్పటి నృత్యతార జయకుమారి ఒకరు. ఒకప్పుడు తన అందచందాలతో గ్లామరస్ నృత్యాలతో నాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జయకుమారి ఇప్పుడు శరీరం శిథిలమై 2 కిడ్నీలు దెబ్బతిని చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేని దుర్భర పరిస్థితుల్లో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఒకప్పుడు ఖరీదైన కార్లలో తిరిగిన ఆమె ఆటోలో ఆసుపత్రికి రావడానికి కూడా డబ్బులు లేక ఎవరినో బతిమాలుకొని ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు. 70ల దశకంలో ఆమె తిరుగులేని డాన్సర్. సినిమాలో జయకుమారి పాట ఒకటి తప్పకుండా ఉండాల్సిందే అని పంపిణీదారులు డిమాండ్ చేసేవారు. అటువంటి నటి జీవితంలో అన్నీ పోగొట్టుకొని ఎవరు సాయం చేస్తారని ఎదురు చూసే పరిస్థితికి రావడం నిజంగా బాధాకరమే. జయకుమారి విషాద గాథను విన్న తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడానికి ముందుకు రావడంతో కొంతలో కొంత నయం. 70 ఏళ్ల వయసు కలిగిన అలనాటి అందాల తార ఇప్పుడు పడుతున్న కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు అబ్దుల్లా అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన చనిపోయారు. అద్దె ఇంట్లో 2 కొడుకులతో ఉంటున్నారు. తల్లికి వైద్యం చేయించగల ఆర్థిక స్తోమత వారికి లేదు. అందుకే వాళ్లకు భారం కాకుండా సాయం కోసం అర్థిస్తున్నారు జయకుమారి. ఆమె గతం ఏమిటి, ఎన్ని చిత్రాల్లో నటించారు, సంపాదించిన ఆస్తి అంతా ఏమైంది వంటి వివరాలతో ఈ వీడియోను మీకు అందిస్తున్నాం. గూగుల్లో కూడా ఎంత వెతికినా లభ్యం కాని సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాం. జయకుమారి మాతృభాష మరాఠీ. పుట్టింది మాత్రం కర్ణాటకలోని చెన్నపట్నలో, చదువుకున్నది చెన్నైలో. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బాలీవుడ్ నటి షర్మిల ఠాగూర్ అంటే చాలా చాలా ఇష్టం. ఆమె సినిమాలు చూస్తూ డ్యాన్సులు పరిశీలిస్తూ పెరిగారు జయకుమారి. చదువు పెద్దగా సాగలేదు. కూతురికి డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టాన్ని గమనించి ఆమె తల్లిదండ్రులు భరతనాట్యం కథాకళి నేర్పించారు. కైవార మహాత్మ్య అనే కన్నడ చిత్రంలో తొలిసారిగా బాలనటిగా నటించారు జయకుమారి. ఆ తర్వాత మరికొన్ని కన్నడ చిత్రాల్లో బాలనటిగానే నటించారు. యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత తొలిసారిగా మంచి మిత్రులు చిత్రంలో నటించారు జయకుమారి. కృష్ణ, శోభన్ బాబోయ్ హీరోలుగా నటించారు. అయితే ఆ చిత్రంలో ఆమెది వ్యాంపు వేషం. మొదట నిరుత్సాహపడిన, తర్వాత సర్దుకుపోయారు. అందరి దృష్టిలో పడటంతో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నృత్యాలు చేశారు. హాతి మేరే సాతి చిత్రంలో కూడా నృత్యం చేసే అవకాశం జయకుమారికి వచ్చింది. డ్యాన్సింగ్ అంటే ఇష్టమే కానీ నటిగా కూడా తన ప్రతిభను చూపించి ప్రేక్షకుల ఆదరణ పొందాలనే కోరిక జయకుమారికి ఉండేది. అక్కినేని నటించిన అమాయకురాలు, కృష్ణరాజు నటించిన ఇంటి గౌరవం చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు జయకుమారి. తను బాగా నటించగలదు అని తెలియడం కోసం తంగమాన మనిదన్ అనే తమిళ నాటకంలో నటించారు జయకుమారి. విషాదభరితమైన పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందని ప్రశంసలు వచ్చాయి. కానీ సినిమాల్లో ఆ తరహా పాత్రలో ఆమెకు ఇవ్వడానికి ఎవ్వరూ సాహసించలేదు. అందుకే వ్యాంపు వేషాలకు, నృత్య పాత్రలు పోషించడానికి సిద్ధపడిపోయారు జయకుమారి. జయకుమారి వైభవం అంతా 1968-76 మధ్యకాలంలోనే. తెలుగులో ఏఎన్ఆర్, కాంతారావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు చిత్రాల్లో నటించారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో
అగ్ర హీరోల చిత్రాల్లో నటించారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు జయ కుమారి. ఒక దశలో జ్యోతిలక్ష్మికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ తర్వాత ఆమెకు ఎదురు నిలవలేక వెనక్కి తగ్గారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని పరిశ్రమకు దూరం అయ్యారు. భర్త అబ్దుల్లాకు సరైన సంపాదన లేకపోవడంతో సంపాదించిన ఆస్తి క్రమక్రమంగా కరిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.